ఆయుధములనన్నిటినీ కూడా జమ్మి చెట్టు యొక్క బలమైన కొమ్మకు కట్టి తదనంతరం అందరూ కూడా నదుల వద్దకు వెళ్ళి పవిత్రమైన నదులలో స్నానం చేసి తర్పణ విడిచిపెట్టి ఇక విరాట్ రాజుగారి యొక్క కొలువులో ప్రవేశించడం కోసమని మానసికంగా నిశ్చయం చేసుకున్నారు. మొట్టమొదట పెద్దవాడు కాబట్టి ధర్మరాజు గారు బయలుదేరారు. పాపం మిగిలిన వాళ్ళు బెంగపెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళ కోసం ఆయన బెంగపెట్టుకున్నాడు. అది వాళ్ళ యొక్క అనుబంధం, వాళ్ళ యొక్క ప్రేమ. అంత సున్నితంగా ఆలోచిస్తారు. ఎన్నేళ్ళు వచ్చినా ఏమిటి ఆ ప్రేమలు అని ఉండదు. ఎన్నేళ్ళు వచ్చినా ప్రేమ అలా ఉండాలి. అలా ఉంటేనే దాని అందం. అసలు నేను ఒక మాట చెప్పనా, తెలిసి తెలియని వయస్సులో 6వ తరగతి 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు అన్నదమ్ములు ఒకరి కోసం ఒకరు ఏడవడం గొప్ప కాదు. 75 ఏళ్ళు అన్నయ్యకు వచ్చిన తర్వాత 70 ఏళ్ళు వచ్చిన తమ్ముడు అన్నయ్య పడిపోకుండా చేయి పట్టుకుని అన్నయ్యని నడిపించడానికి వెనకాతల పెడతాడే, అన్నయ్య నువ్వు వద్దన్నయ్య, నువ్వు కూర్చో అన్నయ్య, నేను చేస్తానన్నయ్య అని అన్నయ్యకి మంచినీళ్ళు తీసుకొద్దాం, అన్నయ్యకి అరటిపండు ఒలిచి పెడదామని అన్నయ్యతో మాట్లాడతాడే. మా అన్నయ్య మీ నీకేం తెలుసురా, ఎంత కష్టపడి మహానుభావుడు మమ్మల్ని అందరినీ వృద్ధిలోకి తీసుకొచ్చాడు అని ఆ పండిపోయిన వయసులో అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలిసి కూర్చుంటారే, అది చూడ్డానికి కన్నులకు పండగండి. అసలు చూస్తే చాలు, ఓ 4 అన్నదమ్ములు ఓ 3 అక్కచెల్లెళ్ళు అంత పెద్ద వయస్సు వచ్చేసిన తర్వాత కూర్చుని మనమందరం ఏమండి ఏమండి అని ఎంతో గౌరవించేటటువంటి వాళ్ళని, వీరే అన్నయ్య ఇలారా అని భుజం మీద కొట్టి హాస్యమాడి, సే చెల్లి ఇలారా నువ్వు అని, చిన్నప్పుడు నువ్వు ఏం చేసావే అని వాళ్ళు హాస్యమాడుకొని వాళ్ళలో వాళ్ళు నవ్వుకొని ఏం చేయాలి, ఇంత దోసకాయ పప్పు ఇంత ఆవకాయ ఇంత పెరుగు వేసుకుని అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆ ఇంటికి దృష్టి దోషం తగలకుండా పెద్ద గుమ్మడికాయ కట్టాలి. అంటే అది ఐశ్వర్యం. అన్ని వేళలా డబ్బు కాదు, మిగలవలసిన అనుబంధం ఏదైనా ఉంటే వయసు పెద్దదైపోతున్నప్పుడే కావాలి. అది చూసి ఏ లోకంలో ఉన్నా తల్లిదండ్రులు సంతోషిస్తారు. నా కడుపున పుట్టిన బిడ్డలు ఇంత ప్రేమగా కలిసి ఉన్నారు అని. కాబట్టి అది వాళ్ళ అనుబంధం. నిజంగా మహాభారతంలో ఆ పాండవుల అనుబంధం చదువుతూ ఉంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పడే పరివేదన, ఆ ద్రౌపదీదేవి భర్తల గురించి మాట్లాడడం చదువుతుంటే ఇలా నేను ఉండగలిగానా జీవితంలో, నేను ఎక్కడైనా తొట్రుపాటు పడ్డానా, నేను జీవితంలో చాలా కోల్పోయానా ఈ విషయంలో అనిపించి ఒక్కొక్కసారి అయితే వెంటనే ఓ 4 రోజులు సెలవు పెట్టేసి తోబుట్టువుల దగ్గరికి వెళ్ళి రావాలనిపిస్తుంది. మహానుభావుడు అంతగా మన కుటుంబపరమైనటువంటి అనుబంధములను జ్ఞాపకం వచ్చేటట్టుగా అందించినటువంటి భారతం. కాబట్టి ఆయన వెళ్ళారు. భగవద్ అనుగ్రహం కలిసి రావడం అన్న మాటకు అర్థమేమిటి, విరాట్ రాజుగారు లేరండి పక్క ఊరు వెళ్ళారు, రావడానికి 20 రోజులు పడుతుందంటే ఎక్కడ కూర్చోవాలి కంకుభట్టు, లోపల ఎక్కడో ఉన్నారండి దర్శనం ఇవ్వడానికి సాయంకాలం అవుతుంది అన్నా ఇబ్బందేగా. దైవానుగ్రహం పురుషకాలం మనకు కలవడం అంటే ఆ రోజే విరాట్ రాజుగారు కొలువుదీరి ఉన్నాడు, అందరూ కొలువులోకి వెళ్ళి మాట్లాడవచ్చు, అందరూ పలకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారికి కార్యము సానుకూల్యమైపోయింది. చక్కగా అక్కడే ఉన్నాడు విరాట్ రాజుగారు, వెళ్తున్నాడు, చేరిపోతాడు కొలువులో. ఆయన చేరిపోయాడంటే దాని అర్థం ఏమిటి, ముందు ఏనుగు వెళ్ళింది అంటే ముళ్ళన్నీ తొక్కేస్తుంది, వెనక మిగిలిన జంతువులు వెళ్ళిపోవచ్చు. ధర్మరాజు గారు వెళ్ళిపోయారంటే మిగిలిన 5 వెళ్ళిపోతారు, 4 తమ్ముళ్ళు ద్రౌపదీదేవి కూడా చేరిపోతారు కొలువులు. కాబట్టి ఈయన వెళ్ళేటప్పటికీ విరాట్ రాజుగారు కొలువు తీరి ఉన్నాడు. అయితే విచిత్రం ఏంటంటే కొలువు తీరి ఉన్నటువంటి మహారాజుని చూసి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కొలువులో చేరాలి, ఈ బాధ ధర్మరాజు గారికి ఉంటుందా ఉండదా సహజంగా మనసులో, ఇంతకుముందు ఎప్పుడైనా అలా వెళ్ళినవాడా, అలా ఎప్పుడూ వెళ్ళలేదు కాబట్టి ఎలా మాట్లాడాలి, నేను ఎంత జాగ్రత్తగా ఇప్పుడు ఆ కొలువులో కుదురుకోవాలి అన్న ఆలోచన ధర్మరాజు గారికి ఉంటుంది. ఆయన తండ్రి గారి అనుగ్రహం చేత ఆయనకి ఆ కంకుబట్టు ఎలా ఉండాలనుకున్నాడో అటువంటి వేషం అమరింది. ఇప్పుడు చిత్రం ఏమిటంటే ఈ ఆనుకూల్యత, కార్యసాధనకు తగిన అనుకూల పరిస్థితులు ఏర్పడడం పరమేశ్వరుని యొక్క అనుగ్రహ విశేషం. మనం ఒక అడుగేస్తే 2 అడుగులు కార్యం ముందుకు రావాలి, అది సఫలం అవ్వాలి. ఎంత తేలిగ్గా అయిపోయిందండి అని ఆనందపడిపోతాడంటే దేవతానుగ్రహం అలా కలిసి వచ్చింది అని. అలా కలిసి వచ్చింది దేవతానుగ్రహం అని ఊరుకోరు తిక్కనగారు.
అది ఎలా కలిసి వస్తుంది అన్న దాన్ని వర్ణిస్తారు. అందుకే నేను ఎలా కొలువులో కుదురుకోవాలి అని ధర్మరాజు గారు పరివేదన పొందడం కాదు, అంత దూరం నుంచి వస్తున్న ధర్మరాజు గారిని కంకుభట్టు వేషంలో వస్తుంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఉన్నతాసనం మీదున్న విరాట మహారాజు చూశాడు. చూసి కంటిని ముందు ఏది ఆకర్షిస్తుంది? తేజస్సు ఆకర్షిస్తుంది. ఎవర్రా అంత దూరంలో వస్తున్నాడు మహానుభావుడు, మహా తేజస్వి, అబ్బా ఎంత తేజస్సుతో ఉన్నాడు, ఆ వర్ణనలో ఉన్న గొప్పతనం. ముందు స్పష్టంగా మనిషి కనపడడు, ఆ తేజస్సు కనపడుతుంది. అందరికన్నా భిన్నంగా అనిపిస్తున్నాడు మహాతేజోమూర్తి. ఎవరైనా ఆ వస్తున్నవాడు ఏదో ఆయన్ని చూడగానే త్రిమూర్తులు ఏకమయ్యి వస్తున్నట్టుగా అనిపిస్తున్నాడే. త్రిమూర్తులు ధర్మమునందే ఉంటారు, ధర్మిణి, ధర్మవర్ధిని, పరదేవత, ధర్మస్వరూపిణి. కాబట్టి ఏదో మూడు మూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏకమై వస్తున్నట్టుంది ఆ తేజస్సు. అంటే అసలు ధర్మరాజు గారు అడగడం కాదు, ఆ వచ్చిన ఆయన ఉంటే బాగుండన్న భావన విరాట మహారాజు గారికి కలిగేస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.